రిజార్ట్ మీ అందరికి ఇచ్చిన వాక్యం చెప్పాలని ఈ విధంగా ముందు నించడం జరిగింది. చెప్పబోయే అంశం ఏంటంటే ప్రార్థన. ప్రార్థన అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. మన ఉదయం నుంచి మనం సాయంత్రం వరకు ఎప్పుడైనా సరే మనం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు మనం ప్రార్థిస్తూనే ఉండాలి. మనకి ఎన్నో కష్టాలు ఉండొచ్చు, నష్టాలు ఉండొచ్చు, శ్రమలు వస్తూ ఉంటాయి. మనం గొప్పగా సమాధానం పొందుకుంటాం. దేవునితో మనం ప్రతి నిమిషము మాట్లాడుతూనే ఉండాలి. దేవునితో సత్సంగం కలిగి ఉండాలి. దేవుని ప్రార్థించిన కొరకు మనం ప్రార్థించే ముందు మన కొరకే కాదు, మనం చుట్టుపక్కల గురించి, మన కుటుంబం సభ్యుల గురించి, అలాగే మన బంధువుల గురించి మనం ప్రార్థించాలి. మనం ప్రార్థన చేసినప్పుడు ఎన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం చేసుకుని మనం ప్రార్థించాలి. ప్రార్థన చేసినప్పుడు విజ్ఞాపకం చేయాలి, కృతజ్ఞతతో చేయాలి, విశ్వాసంతో ప్రార్థించాలి. ఎప్పుడైతే ఈ మూడు మనం కలిగి మనం ప్రార్థించినట్టయితే దేవుడు మన జీవితంలో ఎంతో గొప్ప కార్యం చేస్తాడు. నేను మీ ముందు మూడు విషయాలు జ్ఞాపకం చేయాలని అనుకుంటున్నాను. మొదటిగా ప్రభుత్వ అధికారుల కోసం మనం ప్రార్థించాలి. 1 తిమోతి పత్రిక 2:1-4 మనం ప్రభుత్వ అధికారుల కొరకు, అంటే ప్రభుత్వ అధికారుల కొరకు ప్రార్థించాలి. అది చేసే సేవ, అది చేసిన శ్రమ కొరకు మనం ప్రార్థించాలి. దేశంలో అనేక సమస్యలు ఉన్నాయి. సమస్యల కొరకు, ప్రజల కొరకు, ప్రజలు సమస్యల్లో చాలామంది ఉన్నారు, వాళ్ళ కొరకు మనం ప్రార్థించాలి. అది ఏ అవసరం ఉందో మనకు తెలియదు, కానీ మనం చేసి ఇది ఒకటే, మనం ఏం చేయలేము. కానీ మనం ప్రార్థించినట్టయితే అక్కడ మనకి మనం ప్రార్థన ఒకటే మనం చేయగలం. ప్రభుత్వ అధికారులు అనేక ఇంకా ప్రజల కొరకు సేవ చేయాలని, అనేక ఇంకా అవసరాల కొరకు మనం ప్రార్థించాలి. అలాగే ప్రభుత్వం ఇంకా అభివృద్ధిగా చెందాలని, మంచిగా చెయ్యాలని మనం ప్రార్థించాలి. 2వ విషయంగా సంఘ కాపరి కొరకు, సంఘ కాపరి కొరకు ప్రార్థించాలి. సంఘ కాపరి ఆరోగ్యం కొరకు, సంఘం కొరకు, సంఘ అభివృద్ధి కొరకు, సంఘ విశ్వాసుల కొరకు, సంఘ సండే స్కూల్ పిల్లల కొరకు మనం ప్రార్థించాలి. సంఘము ఇంకా అభివృద్ధి చెందాలని, అనేక మంది క్రైస్తవులు తెలుసుకోవాలి క్రీస్తు కొరకు తెలుసుకోవాలి, క్రీస్తు కొరకు తెలుసుకోవాలి, అనేక దేవుని కొరకు తెలుసుకొని జీవితంలో అనేక గొప్ప కార్యాలు జరగాలి. సంఘ విశ్వాసులు కొరకు మనం వాళ్ళ కొరకు, వాళ్ళ ఆరోగ్యం కొరకు అయినా, చిన్నపిల్లల కొరకు, అలాగే వాళ్ళకి కావాల్సిన అవసరతలు ఏమైనాయో దాని కొరకు మనం ప్రార్థించాలి. సంఘ కాపరి ఇంకా సేవలు అభివృద్ధి చెందాలని, అనేక బోధిస్తున్నప్పుడు వాక్యమును మనతో ఈరోజు ఏం మాట్లాడబోతున్నారో దేవుడు అని వారి కొరకు మనం ప్రార్థించాలి. వాళ్ళు మాట్లాడినప్పుడు ఆ మాట మనకి అందించినప్పుడు వాళ్ళకి మంచిగా చెప్పాలని, వాళ్ళకి ఇంకా వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు మనతో ఈరోజు ఏ ఉద్దేశం కలిగి మనం ఉంటున్నామో, ఆ మనం సంఘంలో వాక్యం ఉంటున్నప్పుడు ఆ మాట మనకి
ఆ మాట వింటున్నప్పుడు మనలో ఉన్న బాధ అయినా సరే కష్టమైనా సరే అవన్నీ తొలగిపోతాయి. మనకి దేవుడు మనతో నాయకులతో మన మాట్లాడుతున్నారు అన్నమాట. వాక్యం బోధిస్తున్నప్పుడు మనతో మాట్లాడుతున్నారు. అలాగే మూడో విషయంగా ఇతరులు క్రైస్తవుని నాయకులుగా అనేక మంది క్రీస్తు కొరకు ఎంతో శ్రమ పడుతున్నారు. వాళ్ళ కొరకు మనం ప్రార్థించాలి. సువార్త చెప్తున్నారు, సువార్త కొరకు వాళ్ళు ఎంతో శ్రమపడి కష్టాలు పడి ఎంతో సువార్తని అనేక మందికి తెలియజేయాలని, క్రీస్తుని గురించి అనేక మంది తలపాలని ఎంతోమంది ఎంతో శ్రమ పడుతున్నారు. వాళ్ళ కొరకు ప్రార్థించాలి. బోధలు చేస్తున్న వారి కొరకు, బోధ చేస్తున్న కొరకు ప్రార్థించాలి. అలాగే క్రీస్తుని ఇంకా తెలియని వాళ్ళు ఇంకా తెలుసుకోవాలని మనం ప్రార్థించాలి. మనం ప్రార్థనను ప్రార్థించినట్టయితే ప్రార్థించే ముందు మనం ఎటువంటి కలిగి ఉండాలంటే మనం మోకరించి మనం ఆయన ముందు కన్నీటితో ప్రార్థించి మనం అడిగినట్టయితే దేవుడు మనకి దాన్ని తీస్తారన్నమాట. మనం ప్రార్థన చాలా చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి మనం ప్రార్థించి దేవుణ్ణి మనం ఇంకా ఆరాధించే విధంగా మనం ఉండాలి. ఈ కొద్ది మాటలు మీ ముందు ఉంచాలని దీవించి ఆశించినాక ఆమె.